हाई फ्रेंड्स वेलकम टू नंदोटेक चैनल डेट वे 02/08/2021 निफ्टी बैंक निफ्टी मनम ये विधा पोजिशन तस्कनाते एक्सप्लेन चार्ट अनालिसिस तरवा नि बैंक निफ्टी अच्छे बइंग सैड निफ्टी बइंग सैड लेवल्स वे मार्केट टू अवर्स वेट अप सैड 34,800 पैन और ट्रेंड लाइन वैसे वैसा आ ट्रेंड लाइन पैन क्लोज मैं बइंग आपर्चुनिटी एक्सप्लेन चुस्म मार्केट अने मार्केट अने आरबीआई मीटिंग उबी मार्केट अने वालिटालिटी एक्वान अनालिसिस मार्केट ये मार्केट चला वालिटालिटी अच्छे उ दादापू 34,800 टू 34,600 रेंज दादापू 200-250 रेंज मार्केट अने चाला वालिटालिटी मूवें मैं चार्ट अनालिसिस पोजिशन दीको चार्ट अनालिसिस फ्रेंड्स ओके मैं चार्ट कल फ्रेंड्स मुंदुगा ट्रेडिंग व्यू अप्लिकेशन ओपन चेस्तुन्ना बैंक निफ्टी अनेदी मुंदुगा एचडीएफसी कोडाक बैंक चेक चेद्दाम एंदुकंटे मनकी ओक क्लारिटी अनेदी मीकु कनबडुतुंदि बैंक निफ्टी एंदुकु अला जरिगिंदो बैंक निफ्टी लो अप्साइड नुंचि ओक ट्रेंड लाइन वडंत जरिगिंदि मनकी चूडंडि ट्रेंड लाइन अयिते क्लोज अय्यि चेयलेदु మార్కెట్ ఓపెనింగ్ ఒక గ్యాప్ అప్ అయ్యడం జరిగింది మార్కెట్ అనేది ఒక రెసిస్టెన్స్ ఉండడం వల్ల మార్కెట్ అయితే సస్టైన్ కాక డౌన్ సైడ్ అయితే ఫ్లాగ్ రూపంలో బ్రేక్ అవుట్ వచ్చి ఒక సపోర్ట్ లెవెల్ దగ్గరకు వచ్చి మార్కెట్ ఒక రేంజ్లో ఫైట్ చేసి డౌన్ సైడ్ అయితే బ్రేక్ ఇచ్చింది దాదాపు 14-14 వరకు వచ్చింది ఆల్మోస్ట్ మార్కెట్ అనేది ఒక డౌన్ ట్రెండ్ అయితే దీంట్లో కనబడుతుంది హెచ్డిఎఫ్సి బ్యాంకు తర్వాత కోటక్ బ్యాంక్ ఏ విధంగా కోటక్ బ్యాంకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ నిఫ్టీకి కొద్దిగా కనెక్ట్ అయితే హెచ్డిఎఫ్సి కూడా కనెక్ట్ అయింది ఇది జస్ట్గా కనెక్ట్ ఇది ఒక అబ్జర్వేషన్ అంతే మార్కెట్లో మనం బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేసే తోడు అయితే చేయము మార్కెట్కు ముందు అనాలసిస్ అయితే డేలో అనాలసిస్ అయితే చేద్దాం మార్కెట్ ఓపెనింగ్ ఒక సపోర్ట్ లెవెల్ దగ్గర ఓపెన్ అయింది మార్కెట్ అని ఒక రేంజ్లో ఫైట్ చేసి అప్ సైడ్ అయితే బ్రేక్ ఇవ్వడం ఉంది రెసిస్టెన్స్ టచ్ చేసి మార్కెట్ అని సస్టైన్ కాక ఫస్ట్ టైం సెకండ్ టైం కావడం వల్ల మార్కెట్ రిజెక్షన్ వచ్చి ఒక సపోర్ట్ లెవెల్ దగ్గరకు వచ్చి మార్కెట్ ఒక రేంజ్లో ఫైట్ చేసి అప్ సైడ్ బ్రేక్ ఇచ్చి ఒక రెసిస్టెన్స్ని అయితే టచ్ చేయడం అయితే జరిగింది ఆల్మోస్ట్ ఇది కూడా ఒక రేంజ్ బౌండ్లో ఉందని మనం చెప్పుకోవచ్చు ఆల్మోస్ట్ 15 నిమిషాలు చూస్తే ఆల్మోస్ట్ ఒక రేంజ్ బౌండ్లో ఉంది కానీ వాలటాలిటీగా మూవ్ అయ్యింది ఓకేనా కోటక్ బ్యాంక్ అయిపోయింది తర్వాత మనం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం నిఫ్టీ అయితే ఫస్ట్ అనాలిసిస్ అయితే చేద్దాం నిఫ్టీ అయితే 15 నిమిషాల్లో పెడుతున్నా ఫస్ట్ 15 నిమిషాల్లో చూస్తే ఓపెనింగ్ ఒక గ్యాప్ అప్ అయితే కావడం జరిగింది మార్కెట్ అనేది సస్టైన్ కాక ఒక సపోర్ట్ లెవెల్ దగ్గరికి అయితే వచ్చింది మార్కెట్ సపోర్ట్ లెవెల్ దగ్గరకు వచ్చి మార్కెట్ అనేది ఒక 1 అవర్ 2 అవర్స్ అయితే ఫైట్ చేసి ఒక చిన్న ఫ్లాగ్ రూపంలో బ్రేక్ ఇచ్చింది కానీ అదంతా అప్ సైడ్ అయితే బ్రేక్ ఇవ్వలేదు ఎందుకంటే మార్కెట్ అనేది ఒక వాలటాలిటీగా మూవ్ అవుతుంది కాబట్టి మార్కెట్ అనేది లాస్ట్ 155కి అసగల చిన్న బ్రేక్ ఇచ్చి మార్కెట్ అయితే మళ్ళీ రిజెక్షన్ మార్కెట్లో అయితే బయింగ్ సైడ్ అయితే స్ట్రెంగ్త్ అయితే నిఫ్టీలో అయితే కనపడుతుంది దాదాపు 16,200 అయితే మనం టార్గెట్ అయితే పెట్టుకోవచ్చు ఏమంటే వెళ్ళాక వెళ్తుంది కానీ మార్కెట్ అనేది ఒక రేంజ్లో ఫైట్ చేసి అప్ సైడ్ బ్రేక్ ఇస్తే మనం 16,200 మైన్ టార్గెట్ కూడా పెట్టుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ 5 మినిట్స్లో చెక్ చేద్దాం ఆల్మోస్ట్ ఓపెనింగ్ ఒక గ్యాప్ అప్ కావడం జరిగింది రెసిస్టెన్స్ దగ్గర అయితే ఉంది 15,900 అనేది ఒక రెసిస్టెన్స్ లెవెల్గా మనం తీసుకుంటాం మార్కెట్ అనేది ఒక రేంజ్ బౌండ్లోతో ఉండడం జరిగింది ఆల్మోస్ట్ ఇదంతా రేంజ్ బౌండ్ మార్కెట్ ఒక 5-20 పాయింట్స్ మధ్యలో అయితే నిఫ్టీ తిరగడం దాదాపు ఈ క్యాండిల్స్ చూడండి దాదాపు 40-50 పాయింట్స్ ఉన్నారు 1 క్యాండిల్ జస్ట్ ఇది ఒక 10-5 పాయింట్స్ మధ్యలో క్యాండిల్ ఉంది కాబట్టి మార్కెట్ రేంజ్ బౌండ్లో ఉండి మార్కెట్ లాస్ట్ సైడ్ బ్రేక్అవుట్ వచ్చింది ఇక్కడ ఫస్ట్ టైం తీసుకోవచ్చు ఇక్కడ సెకండ్ టైం ఇది థర్డ్ టైం కూడా తీసుకోవచ్చు ఓకే థర్డ్ టైం బ్రేక్ అయ్యి కానీ సపోర్ట్ లెవెల్ తీసుకుని మార్కెట్ బౌన్స్ అయితే కావడంతో జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇదైతే ఈ విధంగా ఉంది ఆల్మోస్ట్ రేంజ్ బౌండ్లో అయితే ఉంది కోటక్ బ్యాంక్ చేద్దాం ఫ్రెండ్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కాదు మనం బ్యాంక్ నిఫ్టీలో ఏ విధంగా ట్రేడ్ తీసుకోమో అనాలిసిస్ నేనైతే ఒక డైలీలో ఒక ట్రెండ్ లైన్ వేయడం అయితే జరిగింది ఫస్ట్
మార్కెట్ అనేది ఒక రేంజ్లో ఫైట్ చేసి అప్ సైడ్ ఒక రెసిస్టెన్స్ని అయితే టచ్ చేసింది. 34,900 అని ఒక రెసిస్టెన్స్గా తీసుకుంది రౌండ్ ఫిగర్. మార్కెట్ అనేది 34,860 దగ్గర వరకు వెళ్ళి మార్కెట్ అనేది ఒక రెసిస్టెన్స్ ఫేస్ చేయడం వల్ల మార్కెట్ అయితే స్ట్రెంగ్త్ లేక డౌన్ సైడ్ అయితే వచ్చింది. మార్కెట్ అనేది ఆల్మోస్ట్ ఒక రేంజ్ బౌండ్లో ఉంది. 15 నిమిషాల్లోకి వస్తే ఇక్కడ ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం బ్రేక్ అయింది. దాదాపు బ్యాంక్ నిఫ్టీలో మంచి ప్రాఫిట్స్ అయితే ఇచ్చాయి. 34,600 అనేది సపోర్ట్ లెవెల్గా తీసుకుని మార్కెట్ అనేది బౌన్స్ కావడం అయితే జరిగింది. మార్కెట్ అనేది 2 అవర్స్ 3 అవర్స్ వెయిట్ చేసి మార్కెట్ వస్తే అప్ సైడ్ అయితే బ్రేక్ ఇవ్వలేదు. డౌన్ సైడ్ అయితే థర్డ్ టైం బ్రేక్ అయితే మార్కెట్ ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత మనం ఏ విధంగా పొజిషన్ తీసుకుని చార్ట్లో అనాలిసిస్ చేద్దాం ఫ్రెండ్స్. నేనైతే ఈ లెవెల్ దగ్గర అయితే దాదాపు 34,810 దగ్గర అయితే మార్కెట్ అయితే నేను ఎంట్రీ తీసుకోవడం జరిగింది. 34,850 దగ్గర వరకు, 860 దగ్గర వరకు వెళ్ళింది. 1:2 అయితే ఇచ్చింది, 1:1 అయితే ఇచ్చింది. కానీ నేను 34,900 అయితే టార్గెట్ పెట్టింది. జస్ట్ ఒక 30 పాయింట్స్లో మార్కెట్ రివర్స్ కావడం అయితే జరిగింది. కానీ నాకు ఇక్కడ బ్రేక్ అవుతుందని నాకు తెలుసు. చాలాసార్లు ఈ లెవెల్స్ దగ్గరకు వచ్చి మార్కెట్ అయితే డౌన్ సైడ్ అయితే బ్రేక్ అవ్వలేదు. ఈ లెవెల్స్ దగ్గరకు వస్తే బ్రేక్ ఇస్తాను. నేను 34,800 దగ్గర అయితే ఎగ్జిట్ కావడం అయితే జరిగింది. సేమ్ పొజిషన్ దగ్గర మార్కెట్ అనేది తర్వాత పెద్ద బ్రేక్ ఇచ్చి దాదాపు 34,700 ఒక సపోర్ట్ లెవెల్గా తీసుకుని ఆల్మోస్ట్ రేంజ్ బౌండ్లో ఉండి, ఓకేనా. ఆల్మోస్ట్ చూస్తే మార్కెట్ అనేది ఒక రేంజ్లో ఫైట్ చేసి డౌన్ సైడ్ అయితే బ్రేక్ అవ్వడం అయితే జరిగింది బ్యాంక్ నిఫ్టీ. నిఫ్టీ మాత్రం స్ట్రెంగ్త్ అయితే కనపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనం లైవ్లో అయితే కలుద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, మనం నిన్న అనాలిసిస్ ప్రకారం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మంచిగా పనిచేస్తున్నాయి. మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జాగ్రత్తగా, ఇన్స్టాంట్ సపోర్ట్, ఇన్స్టాంట్ రెసిస్టెన్స్ మన మార్కెట్లోకి వచ్చిన తర్వాత లైన్స్ అయితే పెట్టుకోవాలి. తర్వాత సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కొద్దిగా లాంగ్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే మార్కెట్ అనేది వాలటాలిటీ ఎక్కువగా ఉంటుంది. మైన్ సపోర్ట్, మైన్ రెసిస్టెన్స్ అనేది మనకి ఖచ్చితంగా ఆ లెవెల్స్ దగ్గర వస్తే మనకి బయింగ్ ఆపర్చునిటీ మంచివి చూడాలి. రెసిస్టెన్స్ దగ్గర వస్తే సెల్లింగ్ ఆపర్చునిటీ. రెసిస్టెన్స్ ఈజ్ నాట్ ఫర్ సెల్లింగ్, సపోర్ట్ ఈజ్ నాట్ ఫర్ బయింగ్ అని మనం అర్థం చేసుకుని మనకి ఏమైనా ప్యాటర్న్స్ ప్రకారమే బై చేయాలి, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, బాయ్. జై హింద్, జై భారత్.